शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्वविघ्नालनु हरించి ప్రతిపూజకు ప్రథమాధిపతిగా పూజించే వినాయకుని వినాయక చవితి రోజున వివిధ రూపాల్లో పూజిస్తాం। వేదాల అనుసారం మన పెద్దలు చెప్పిన ప్రకారం ప్రాణశక్తినిచ్చే మట్టి నుండి వినాయకుని విగ్రహం చేసి ప్రకృతిలో లభించే జీవశక్తినిచ్చే ఔషధ మొక్కలతో పూజ చేయడం వలన పర్యావరణం కాలుష్యరహితంగా ఉంటుంది। ఇదే ఉద్దేశంతో మన దూరదర్శన్ సప్తగిరి సామాజిక మాధ్యమాల ద్వారా మీ ఇంటి గణపతి పర్యావరణానికే అధిపతి అనే కార్యక్రమాన్ని నిర్వహించింది। చాలా మంది వివిధ పర్యావరణ సురక్షిత పదార్థాలతో వినాయకుణ్ణి తయారు చేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు। మా ఈ కార్యక్రమంలో ఉత్సాహభరితంగా పాల్గొన్న వారందరికీ మా ధన్యవాదాలు। ప్రతి ఒక్కరూ పర్యావరణ సురక్షిత పదార్థాలతో గణనాథుని పూజించి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। आंध्रप्रदेश प्रजलकु विनायक चवति शुभाकांक्षलु। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि।
వినాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఓం పర్యావరణ రక్షకాయ మా ఇంటి గణపతి, మా ఇంటి గణపతి లోకానికి అధిపతి. జై గణేష, హ్యాపీ వినాయక చవితి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఇది నేను చేసుకున్న వినాయకుడు. ఇది దంతం. ఇదేమో మూషికం, పాపం తిరిగాడు మూషికం. ఇదేమో స్వీట్ అన్నం, ఈ లడ్డూలు, ఈ స్వీట్లు, ఈ అప్పడాలు, ఈ పులిహార. ఇదేమో ఓమన్ రాసా. ఇది లడ్డూలు. ఇదేమో తాడు. ఇది వినాయకుడు కిరీటం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. అందరికి నమస్కారం. నా పేరు ఉజ్వల. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను డాక్టర్ కేకేఎస్ గౌతమ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను మీకు వినాయకుడిని ఎలా చేయాలో నేర్పిస్తాను. నాకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే నేను చూపిస్తాను మీకు. చపాతీ పౌడర్, బియ్యం పిండి, ఇంకా వాటర్, నెయ్యి, మిరియాలు కొన్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తాను, చూడండి.
వినాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. Hi friends, my name is Jay Nishant Reddy. Today we are making floor idol because floor idol is a eco-friendly decoration. We should not give POP. POP means plaster of Paris because it goes to ocean ground and it stays there. It do not vanishes. Because of that, marine life may destroy. So we now prepare the Ganesha. So for that we need floor, colors. Okay, these are the materials. So now we make Ganesha. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి.
నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఇది సప్తగిరి ప్రేక్షకులకు
వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు భావరాజు వెంకట ప్రణీ. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. హలో అండి, నా పేరు సుష్మ. చిత్తూరు జిల్లాలోని ఉయ్యాలచింత గ్రామం నుంచి. ఇక్కడ కింద చూపిస్తున్న గణపతి నేను కేవలం మైదా పసుపు యూజ్ చేసి చేశాను. గణపతి విగ్రహం స్పెషల్ ఏంటంటే మీరు ఎలా చేసినా విగ్రహం అందంగా అపురూపంగా కనిపిస్తుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే మీ చేతులతో వినాయకుడిని చేసుకొని వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నా తరపున మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. మళ్ళీ చెప్పండి. సప్తగిరి ప్రేక్షలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సప్తగిరి ప్రేక్షలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. అందరికీ నమస్కారం. దూరదర్శన్ ప్రేక్షకులకు, వారి కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి.
నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఎకో ఫ్రెండ్లీ గణపతిని చేసి పూజిద్దాం. హ్యాపీ వినాయక చవితి. గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ డాడ్స్ లో. ఈ రోజు మనం ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇంట్లోనే హోమ్ మేడ్ పసుపు గణపతిని తయారు చేసుకుందాం. దానికి మనకి కావాల్సిన పదార్థాలు: మైదా పసుపు, మైదా 1 కప్పు, పసుపు 1 కప్పు, 2 సమానంగా తీసుకోవాలి. దాన్ని బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ మనం వాటర్ కలపకముందే మిక్స్ చేసుకుంటే అది బాగా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాన్ని ఒక డౌలాగా తయారు చేసుకోవాలి. చపాతీకి మనం ఎలా కలుపుకుంటామో అలానే ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా డిఫరెంట్ సైజెస్లో మనం చేసుకోవాలి. ఇది వినాయకుడు బేస్ కోసం. అది ఫేస్కి, 2 చేతులకి, 2 కాళ్ళకి, చెవులకి, తొండంకి, ఇది బొజ్జకి లేదా బాడీకి. ఇప్పుడు మనం వినాయకుడికి బేస్ సెట్ చేసుకుందాం. ఆ తర్వాత పెద్దడవ ఒకటి తీసుకొని వినాయకుడు బాడీ లాగా సెట్ చేయాలి. అది కొంచెం వెనక్కి పెట్టాలి. తర్వాత మనం లెగ్స్ చేయడానికి ఒక డవ్ తీసుకొని 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తే దాన్ని బట్టి మనకి ఏంటంటే ఈక్వల్గా వస్తాయి లెగ్స్ అనేవి. ఇలా మనం లెగ్స్ని 2 లెగ్స్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఒకటి కొంచెం చిన్నగా, ఒకటి కొంచెం పెద్దగా. ఇలా జాయింట్స్లో వాటర్ అప్లై చేస్తే బాగా అటాచ్ అవుతుంది. ఇంకా డవ్ తీసుకొని మళ్ళీ దాన్ని 2 హాఫ్స్గా కట్ చేయాలి 2 ఈక్వల్ హ్యాండ్స్ కోసం. ఒక హ్యాండ్ని మనం ఎలా చేయాలి అంటే అభయ హస్తం ఇస్తున్నట్టు సెట్ చేయాలి. మళ్ళీ వాటర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఏ పార్ట్స్ అన్నీ కూడా ఏమి కదలకుండా ఉంటాయి. ఇంకో హ్యాండ్ని మనం లడ్డూ పెట్టుకునే విధానంగా సెట్ చేయాలి. ఒక మీడియం సైజ్ డౌ తీసుకొని మనం దాన్ని ఫేస్గా సెట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో డౌ తీసుకొని 2 ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేయాలి. అవి చెవుల కోసం. చెవు మనం ఎలా సెట్ చేయాలి అంటే షేప్ అనేది ఈ విధంగా ఉంది. చేసుకొని పెట్టుకోవాలి. ప్రతి పార్ట్ పెట్టాక మనం ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే అన్ని పార్ట్స్ కరెక్ట్గా తీసుకుంటాయి. లాస్ట్గా మనం ఇంకా తొండం తయారు చేసుకుందాం. దాన్ని ఇలా పొడుగ్గా తయారు చేసి రైట్ సైడ్కి కొంచెం వంపు తిప్పాలి. మీకు పెట్టడం చూపిస్తున్నాను. అలా చిన్న చిన్నగా 3 పొడుగ్గా తయారు చేసి ఒకదానిపైన ఒకటి పెట్టాను. మధ్యలో ఒక రౌండ్ బౌల్ లాగా చేసి పెట్టాను. ఇప్పుడు వినాయకుడికి ఇష్టమైన వాహనం మూషికాన్ని తయారు చేస్తున్నా. దానికి తోక పెడుతున్నాను. నేను వినాయకుడి కళ్ళ కోసం తోక మిరియాలను ఉపయోగించాను.
తలకకి కూడా పెట్టాను. ఒక టూత్ పిక్ తీసుకొని నార్మల్గా ఇలా సెట్ చేసుకోవాలి. అలాగే తొండానికి కూడా గీతలు చెవులకి కూడా మనం పెట్టుకుంటే అందంగా ఉంటుంది. వినాయకుడి చేతిలో లడ్డు పెట్టుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు పెడుతున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ మైదాపిండితో తయారు చేశాను. దారంతో తయారు చేసిన గంజం వేస్తున్నాను. ఇప్పుడు బొట్టుగా వైట్ తిలకం ఉపయోగిస్తున్నాను. మధ్యలో గంధంలాగా ఎల్లో కలర్ పెట్టాను. కిరీటానికి కూడా వైట్ కలర్ చుక్క పెట్టాను. ఆ తర్వాత దంతంగా టూత్ పిక్ తీసుకొని కట్ చేశాను. ఒకవైపు ఇరిగిపోయిన దంతంలాగా ఉంటుంది కదా, అందుకే ఒకటేమో పొడుగ్గా ఒకటి పొట్టిగా పెట్టాను. పసుపు గణపతి రెడీ. మీరు కూడా ఇలానే ఎక్కువ ఫ్రెండ్లీ గణపతిని సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. నా దగ్గర వెండి పువ్వులు ఉంటే ఇలా డెకరేషన్కి వాడాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ డాడ్స్ లవ్. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి.
నాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి వీరుడైన కృష్ణుడు ఆ గణపతిని చల్లబర్చూట చేసిన అభిషేకం మే ఈ కృష్ణ వీరాభిషేక్ చల్ల శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదనలం బోదరలకుమికర అంబాసుత అమర వినూత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమోలం బో దరలకుమికర అంబాసుత అమర వినూత సకల విద్యాది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదరలకుమికర అంబాసుత అమర వినూత శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదనలం బోదరలకుమికర అంబాసుత అమర వినూత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమోలం బో దరలకుమికర అంబాసుత అమర వినూత సకల విద్యాది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదరలకుమికర అంబాసుత అమర వినూత శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదనలం బోదరలకుమికర అంబాసుత అమర వినూత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమోలం బో దరలకుమికర అంబాసుత అమర వినూత సకల విద్యాది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదరలకుమికర అంబాసుత అమర వినూత శ్రీ గణనాథ సింధూర వర్ణ కరుణ సాగర కరివదనలం బోదరలకుమికర అంబాసుత అమర వినూత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమోలం బో దరలకుమికర అంబాసుత అమర వినూత గణనాయకాయ గణ దైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి.
నాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. అందరికి మా వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. నమస్కారం, నా పేరు భా.
భావరాజు వెంకట అనగా డిడి సప్తగిరి ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది నేను గీసిన వినాయకుడి చిత్రం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి.
వినాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాయేషు సర్వదా గణేశుని ఇంట్లోనే చేద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం సురక్షితంగా ఉందాం వినాయక చవితి శుభాకాంక్షలు గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా